వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ లో భాగంగా కేఎంఆర్ ట్రస్ట్ నుండి మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి గారు ఆర్ఎన్ రెడ్డి నగర్ లో మహిళలకు కుట్టు మిషన్లు పంచడం జరిగింది. కొందరు జీవనోపాధి గురించి ఆలోచించే విషయంలో మన కొత్త మనోహర్ రెడ్డి గారు వారిని ఆదుకుంటానని ఇప్పుడు కొన్ని మిషన్లు పంచిపెట్టడం జరిగింది. ఇంకా అతను జీవనోపాధి లేని మహిళలకు 100 మిషన్లు ఇస్తానని మాట ఇచ్చారు. అందులో భాగంగా మహేశ్వరం కన్వీనర్ సునీతా కుల్కర్ని పాల్గొనడం జరిగింది. మరియు కాలనీ మహిళలు బి సువర్ణ, లత, లలిత, నీరజ, ప్రణీత, పావని, సురేఖ, సుజాత, జయ, రుక్మిణి, రేఖ తదితర సోదరీమణులు పాల్గొనడం జరిగింది. అట్లా మేడంకి అయినా అది ఆ మేడంకి ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి అట్లా రైట్. వెళ్ళిపోండి సార్, ఇట్లా వెళ్ళిపోండి, పోండి వెళ్ళిపోండి. ఓకే రైట్. ఫోటో తీద్దాం. రైట్ ఓకే. మిషన్లు అన్ని తీసుకున్న వాళ్ళు 5 మంది తెలియరాడు పెట్టేసారు. గ్రూప్ ఫోటో మంచిగా తీసుకుందామా? కేఎంఆర్ ట్రస్ట్ నుంచి మిషన్స్, ఎలక్ట్రానిక్ మిషన్స్ సింగార్ సార్ ఉచితంగా పంపిణీ చేశారు. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కటే కాకుండా సార్ ఎన్నో విషయాల్లో మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సార్కి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. అధినేత కొత్త మనోహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మా కాలనీ వాసులందరికీ లబ్ధి పొందుతున్నారని వారి తరఫు నుంచి నేను సార్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆర్ఎన్ రెడ్డి నగర్లో మరి ఇలా మరి ఎవరైతే ఈ యొక్క జీవనోపాధి పొందుతారో వాళ్ళందరికీ ఇలా ఈ యొక్క సింగార్ కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్ కంపెనీ సింగార్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రిక్ సేవింగ్ మిషన్ అంటే ఎలక్ట్రిక్ కుట్టు మిషన్లు ఇలా పంపిణీ చేయడం జరిగింది. మరి ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు మరి సునీత గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కాలనీ వాళ్ళందరికీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పించడం జరిగింది. మరి అలా ఈ యొక్క దాని ఈ యొక్క సింగార్ మిషన్స్ ఏంటంటే ఇలా ఒక 5-6 వెరైటీస్ అవి ఎంబ్రాయిడరీ ఇంకేదేదో ఉంటాయి. అవన్నీ కూడా మంచి కంపెనీ కాబట్టి ఇది ప్రైస్ కూడా పెద్ద మొత్తం ఒక పీస్ వచ్చేసి 12,500 రూపీస్ ఒక పీస్ ఇది. దానికి సంబంధించిన ఈ యొక్క మిషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మా కేఎంఆర్ కొత్త మనోహర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం వారీగా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో దాని మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రానున్న రోజులలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి మా కేఎంఆర్ కొత్త మనోహర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం.
మరి అదే విధంగా కాలనీ వాసులందరికీ కూడా మహేశ్వరం నియోజక ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కరోనా మారిని కరోనా ఏదైతే విజృంభిస్తుందో అదొక్కటికి మనం అందరం కట్టడి చేసి అందరం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి మరి కరోనాను కూడా తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉన్నది. కాలనీలో ఉన్నటువంటి సోదరి మనందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ శానిటైజ్ చేసుకుంటూ మరి సబ్బుతోటి చేతులు కలుపుకొని మరి మీకు తెలిసిన వారికి కూడా ఇంకా మనము తెలియజేయాలి. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి గురించి కూడా మనము విస్తృతంగా తెలియాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తాం. మరి యొక్క సింగార్ కంపెనీకి సంబంధించిన కుట్టు మిషన్లు, ఎలక్ట్రిక్ కుట్టు మిషన్లు మరి మహేశ్వర నియోజకవర్గం వారిగా 100 కుట్టు మిషన్లు ఇస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజే మీర్పేట మున్సిపల్ మొట్టమొదటి కార్యక్రమము ఇలా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రారంభించడం జరిగింది. మరి నిరంతరంగా ఈ ప్రోగ్రాము ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఒక 100 కుటుంబాలు 100 ఫ్యామిలీస్ని వాళ్ళపై వాళ్ళ సొంతం వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు అంటే ఇవాళ రేపు ప్రతి ఆర్థిక పరంగా చాలామంది చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే పిల్లల చదువు చదవాలంటే చదివిపించాలంటే వాళ్ళకు ఆర్థికంగా అన్ని విధాలా ఉండాలి. ఏదో ఇప్పుడు వాళ్ళ భర్తలు వాళ్ళ ఇంటి ఫ్యామిలీలో వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు చేసినా కూడా వీళ్ళు కూడా వారికి చేదోడు వాదోడుగా ఒక ఏదో ఒక ఉపాధి పొందితే వీళ్ళు కూడా రేపు వీళ్ళ కళ్ళపైన వీళ్ళు స్కూల్ ఫీజులు కానివ్వండి. ఎందుకంటే రేపు చూస్తున్నాము వేల వేల రూపాయల స్కూల్ ఫీజులు ఇవాళ వసూలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ఎవరికి ఎవరింట్లైనా వాళ్ళ పిల్లలని మంచి విద్యని అందించాలని వాళ్ళ పిల్లలకు చూస్తారు కాబట్టి ఇది కూడా వాళ్ళకి తోడ్పడుతుందని చెప్పేసి ఒక కొత్త ఆలోచనతోటి ఒక 100 కుటుంబాలకు మహేశ్వరం నియోజకవర్గంలో ఇవి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్న ఇప్పుడు ఎన్ని మిషన్లు ఇచ్చారా నమ్మకం? అన్ని ఇచ్చాం, 100 మిషన్లు ఇచ్చారు.